తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ అనుష ఆధ్వర్యంలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గ్రామంలో ర్యాలీగా బయలుదేరి పల్లె ప్రకృతి వనం నర్సరీలను సందర్శించారు. అనంతరం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేందర్, మండల వ్యవసాయ అధికారి సతీష్, ఎంపీటీసీ లహరి రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ బాబు, వెటర్నరీ డాక్టర్ సుధాకర్, గ్రామ కార్యదర్శి నర్సింలు, హై స్కూల్ ఉపాధ్యాయులు మహేందర్, రవీందర్, రవి, చారి, ఆలీ, అంగన్వాడీ టీచర్లు రేణుక, మనెమ్మ, దుర్గేశ్వరి, అరుణ, సుగుణమ్మ, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నర్సింలు, కిష్టారెడ్డి, తిరుమలగౌడ్, గేరుగంటి బాబు, బాలరాజు, తమ్మలి రమేష్, కారోబార్ కొండలరెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వివోఏలు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ దశాబ్దోత్సవంలో భాగంగా నిజాంపేట గ్రామంతో ఉదయం జాతీయ కళావిష్కరణ చేసుకోవడం జరిగింది. తదనంతరం ర్యాలీ కూడా చేయడం జరిగింది. ర్యాలీతో పాటు నర్సరీ పల్లె ప్రకృతి వనాలను సేకరించడం జరిగింది. ఆ తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామ సభలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామ సభలో గ్రామ పంచాయతీ సిబ్బంది అయినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు ఇచ్చి వారికి సన్మాన కార్యక్రమం చేస్తూ సన్మానంతో పాటు ప్రశంస పత్రాలు కూడా అందించడం జరిగింది. ర్యాలీ తీయడం జరిగింది. ఐస్కూల్ పిల్లలతో ర్యాలీ తీయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా అధికారులు సెక్రటరీ సార్, మా పాతవర్గము, డిప్యూటీస్, ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్స్, ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ సందర్భంగా జెండా ఎగరేయడం జరిగింది. ఈ జెండా కార్యక్రమానికి గ్రామస్తులు మరియు సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు అందరూ పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ పాల్గొని ఈ యొక్క విజయం ప్రదేశానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.